తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా స్పందించారు బాలకృష్ణ. మాసియు హార్ట్ అటాక్ తోనే తారకరత్న కుప్పకూలినట్లు తెలిపారు. హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినట్లు తెలిపారు. ఆ తర్వాత మిరాకిల్ జరిగి హార్ట్ బీట్ స్టార్ట్ అయిందని తెలిపారు. బెటర్ ఐసియు కేర్ కోసం నారాయణకు హృదయాలకు తీసుకొచ్చినట్లు తెలిపారు. మంచి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కుప్పం నుంచి ఏ పరిస్థితిలో తీసుకొచ్చారో అదే పరిస్థితిలో సిచ్యువేషన్ ఉందని ప్రెజెంట్ అంతా నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. పరిస్థితి దిగజారలేదని ఇంప్రూవ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా కేర్ తీసుకున్నట్లు బాలయ్య తెలిపారు. తారకరత్న అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అని, అతని కోసం అందరూ ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందన్నారు బాలయ్య. అందరి ఆశీస్సులు ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామన్నారు బాలకృష్ణ. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా తారకరత్నకు స్టెంట్ వేయడం కుదరలేదని, అలా చేస్తే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే డాక్టర్లు స్టెప్ బై స్టెప్ మానిటరింగ్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రెజెంట్ తారకరత్న వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలిపారు. గిచ్చినప్పుడు ఒక్కసారి రెస్పాండ్ అవుతున్నారని, మరోసారి రెస్పాండ్ అవ్వట్లేదని తెలిపారు. కాస్త కాళ్ళు మూమెంట్ ఉందని తెలిపారు. బ్రెయిన్ డ్యామేజ్ ఎంత అయిందని తర్వాత తెలుస్తుందన్నారు. తెలుగు కన్నడ ప్రజలు చేస్తున్న ప్రార్థనలకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు శివరాజ్ కుమార్ రావడం ఆనందంగా ఉందన్నారు బాలకృష్ణ. మొన్న లోకేష్ బాబు అక్కడ కుప్పంలో మొదలుపెట్టిన ఈ యువగణం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం, సో అక్కడ మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం, కొలాప్స్ అవడం, సరి ముందు అసలు హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది కాసేపు. అదే అదే మిరకల్ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆ పిఎస్ హాస్పిటల్ డాక్టర్ శివ వాళ్ళ టీమ్ శివారెడ్డి గారు కార్డియాలజిస్ట్ వాడు రావడం, మళ్ళీ రివైవ్ చేయడం, అదొక ఒక మహద్భుతం జరిగింది. మళ్ళీ వెంటనే అక్కడ డాక్టర్స్తో చెప్పడం జరిగింది. ఇక్కడ బెటర్ ఐసీయూ కేర్ అయితే ఇక్కడ మన నారాయణ హృదయాలయకు తీసుకెళ్ళమని, అక్కడ మా హైదరాబాద్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, కొంతమంది వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ని రికమెండ్ చేయడం బెటర్ ఐసీయూకి, సో అక్కడ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయడం ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా బాగా చూసుకుంటారు, ఇక్కడ బ్రహ్మాండం చేస్తున్నారు, వైద్యం అందిస్తున్నారు, బాగుంది. ఐ మీన్ నిలకడగా ఉంది, అది నేను చెప్పగలుగుతాను. ఏ సిచ్యువేషన్లో అయితే అక్కడి నుంచి తీసుకొచ్చారు కుప్పం నుంచి, అలాగే ఉంది పొజిషన్, నిలకడగా ఉంది, డిటోరియేట్ కావట్లేదు, ఇంప్రూవ్మెంట్ కోసం ఇద్దరు చూస్తున్నాం.